हाय हेलो वेलकम टू माय चैनल आराध्य प्रिंसी व्लॉग्स। मीकु कनुक मा वीडियोस नचते लाइक चेंडी, शेयर चेंडी, कमेंट चेंडी, अलागे सब्सक्राइब कूडा चेयंडी। ई रोज रेसीपी वच्चेसी बियम पिंडी वडलंडी। दानिकि एं कावालो दानि प्रासेस एंटो इप्पुडु चूद्दाम। सन्नगा कट चेसि पेट्टुकुन्न उल्लिपाय मुक्कलु ఒక కప్పు, బియ్యం పిండి ఒక కప్పు, సాల్ట్ రుచికి సరిపడా, కారం ఒక స్పూను, జీలకర్ర, అల్లమను పచ్చిమిరపకాయ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను, ధనియాల పొడి, కరివేపాకు 2 రెమ్మలు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, తీసుకున్న కప్పు బియ్యం పిండి, సాల్ట్ ఒక స్పూను, కారం ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఒక స్పూను, ధనియాల పొడి ఒక స్పూను, తీసుకున్న కరివేపాకు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం। జీలకర్ర మీకు తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చుండి। ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం, మిక్స్ చేద్దాం। అలా మనం మిక్స్ చేసుకున్న దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం। ఇది బాగా కలిసేంత వరకు నీళ్లు పోయొద్దండి। నీళ్లు పోస్తే మళ్ళీ పిండి జామ అయిపోయింది। మనం ఇది బాగా కలుపుకున్నాక చూసుకొని ఎన్ని నీళ్లు పడతాయో పోసుకుందాం। ఇలా కలుపుకున్నామండి, మనం కొంచెం పొడిగా ఉంది కదా, చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం। చూసారు కదండి ఈ విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం। ఇలా రౌండ్ గా బాల్స్ లా చేసుకొని వడలా చేసుకుందాం। ఆయిల్ హీట్ అయ్యింది లేని చూసుకుందాం। ఆయిల్ హీట్ అయ్యింది, ఇదిగోండి ఇలా చేసేసుకుందాము। ఇలా వడల్లాగా ప్రిపేర్ చేసుకుందామండి। ప్రిపేర్ చేసుకున్న వడని ఎప్పుడు శనగలోనే అమ్మవాడి రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందామండి। చూసారు కదండి బాగా వేగినాయి। ఎప్పుడు మనం మినపపిండితో, మనం ఎప్పుడు రొటీన్ గా చేసుకునేది మినపపిండితోటి శనగపప్పుతోటి చేసుకుంటాం। వాళ్ళు రొటీన్ గా కాకుండా వెరైటీగా ఉండడం కోసమని ఆనియన్స్, బియ్యం పిండితోటి వడలు చేస్తున్నాం। చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు ఒకసారి ట్రై చేయండి। మంచి కలర్ఫుల్ అండి। ఇంక ఇప్పుడు వడలు తీసుకుందాం ఒక గిన్నెలోకి। బియ్యం పిండి వడలు రెడీ। మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి। ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మీకు కనుక ఈ బియ్యం పిండి వడలు నచ్చినట్లయితే ట్రై చేశాక ఎలా వచ్చాయో మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి।